బిర్యానీ బాగుందా? భలే అందంగా ఉన్నావు బేబీ కదా. ఏం తిన్నా అడిగిపోతుంది రచండి. చికెన్లు, మటన్లు, బిర్యానీలు ఉమ్మేస్తున్నాను తెలుసా. బొయ్యలు కూడా ఫట్ 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 మని నవ్వులేస్తున్నా, నాకే నవ్వు వచ్చేస్తుంది. ఆ పళ్ళన్నీ నీవేనా బేబీ? నీవే. ఏం తిన్నా ఎంత తిన్నా పొట్టలో గ్యాస్ లేదు, నిద్ర హాయిగా పడుతుంది. మోకాళ్ళ నొప్పులు లేవు, కీళ్ళు నొప్పులు లేవు, జుడుచుడు ఏదన్నా అన్నగా ఉందా? నిజమే బేబీ, అసలు ఇలా ఎలా అయ్యావు? నాకొటి అర్థం ఏడిసే కదా నీకు చెప్పడానికి. అన్నట్టు రీసెంటీ నేను పాటలు కూడా పాడుతున్నా మైకులో రాఖీ కడుతూ. చూసావా, నువ్వెంత తిట్టినా నా దేవుడు నీకెంత చేస్తున్నాడు. నువ్వు అడిగిన మొత్తం ఒక్క దెబ్బలో ఇచ్చాడు. సర్లేరా, నేను పడ్డ కష్టానికి ఆయన ఇచ్చిన వడ్డీ ఇది. అదిగో ఒప్పుకోవు కదా. సరేలే, ఈసారి పాటల పోటీకి నిన్ను కూడా తీసుకెళ్తాను. టీవీలో కూడా కనిపిస్తున్నాను. అవును, నువ్వు టీవీలో కనపడితే ఎవరు గుర్తుపట్టలేదా? పొద్దున్న లేస్తే పక్క నుండి వాడివి నువ్వే, నన్ను గుర్తుపట్టలేదు ఇంకెవడికి తెలుస్తుంది కదా. నానిగడు గుర్తుపట్టేస్తాడేమో. నానిగడు నన్ను వయసులో చూసినప్పుడు చిన్నపిల్లాడరా, పైగా మన ఇంటికి వెళ్ళాను, నన్ను గుర్తుపట్టలా. బేబీ, నానిగడు నీ మీద చాలా బెంగ పెట్టుకున్నాడు బేబీ. పోలీస్ స్టేషన్ అని ఇక్కడని అక్కడని అక్కడని తెగ తిరుగుతున్నాడు. పంచే. ఏంటి అమ్మ, కనిపించిందా? ఎక్కడ కనిపించింది? ఏమైందట? ఎలా ఉంది బాబాయ్? ఎక్కడ ఎక్కడ ఏమైందట? బానే ఉందా? చెప్తాను, కంగారు పడకు. ఈ తెల్లవారుజామున 4 గంటలకి వాకింగ్కి వెళ్ళాను. దట్టంగా మంచు, సన్నటి వర్షం, చల్లటి గాలి, ఉన్నట్టుండి ఆకాశం నుంచి ఓ మెరుపు. ఆ మెరుపు వెలుగులో బేబీ, ఆ వెలుగులో బేబీ ఎంత అందంగా ఉందని. బేబీ నీకు చెప్పమని నాకు మాట చెప్పింది. అంటే అమ్మ? బేబీ బాగానే ఉందట, నిన్నసలు బెంగపడొద్దని చెప్పింది. తన కోసం వెతకొద్దని కూడా చెప్పింది. ఆ బ్యాంక్ కార్డు ఏదో ఆపేసావంటగా. అదేలే, పోలీసోడు చెప్తేనే ఆపావు. దానంట మామూలుగా చేసి డబ్బులేదో అవసరమంట. నీకు లెటర్ కూడా పెట్టిందంటగా. అమ్మ ఎక్కడుంది బాబాయ్? బేబీ కొత్త జీవితం ప్రారంభించబోతుంది. అంటే పెళ్లి చేసుకుంటుంది. ఎవరిని? నన్నే. బేబీ ఇంకెవరి గురించి ఎందుకు ఆలోచిస్తుంది? నువ్వు వెళ్ళరా నానిక, ఈ సంటిగా నిపిసికి పులిహారు కలిపెత్తాయ్యా. నీకు అమ్మకి పెళ్ళేంటి బాబాయ్? తప్పేంట్రా, నేను సరిపోనండి మీ అమ్మకి ఈ వయసులో. అంతేలే, మీరు మాత్రం సుఖంగా ఉండాలి, మేం మాత్రం ఊడికి చేస్తూ ఉండాలి. అయినా మాకు ఏమంత వయసు అయిపోయిందని. ఇంకేమన్నా చెప్పిందా బాబాయ్? ప్రస్తుతానికి ఇంతే. ఇంకా నువ్వు మీ అమ్మ సంగతి మర్చిపోయి కోడల్ని జాగ్రత్తగా చూసుకో. వెళ్ళు. సరే బాబాయ్. సరే అమ్మ. మన గ్రూప్ పేరు చెప్తేనే బయటకు పొమ్మంటారు స్వాతి. అల్లం పచ్చడిలో బెల్లం ముక్కలో నిలబెత్తాను ఎవడన్నా?
సార్ ఇది చూడండి సార్. ఈ సచినోడు ఉన్నాడేంటి ఇక్కడ? ఇందులో ఏ ఫైన్ లేసేమంటారు? నువ్వే రైట్ రా, పని అవ్వదు. పద 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 వెళ్ళిపోదాం, పదరా. ఇందాక అల్లం బెల్లం అన్న తాత తడికిన్నా. అరే అక్కడ కూర్చున్నా. పదంట్రా వెళ్ళిపోదాం. ఆగు, అదిగో పిలుస్తున్నారు కదా. ఏ వన్ మినిట్ ఆగండి. ఏంటి పోలీసుల్ని మళ్ళీ పిలాలా? పోలీసులేంటి? ఈడొక రోజు నన్ను మానవకం చేద్దామని వెంటబడ్డాడు. వాట్ బ్రో? నేను చెప్పేది కాస్త వినండి. బ్యాడ్ బ్రో. నువ్వు కాసేపు నూరమొస్తావా? స్టేషన్ లో మూసేసిన బుద్ధి రాలేదు ఇంకా. ఇది మీరేనా? అమ్మ సచ్చినోడా, వీడియోలో కూడా తీస్తున్నావా నన్ను లొంగ తీసుకోవడానికి? మీరు తప్పు కనుకుంటున్నారండి. మీతో ఈ షోలో పాడించాలనుకుంటున్నాను. మీ అడ్రస్ దొరకలేదు. ఆ రోజు నైట్ కూడా అది చెప్దామని వస్తే మీరు ఏంటంటో. ఇంతకేం డిసైడ్ చేశారు? నేను ఒక్కదాన్నే పాడను, ఇళ్ళు కూడా ఉండాలి. నో ప్రాబ్లం. మీ గ్రూప్ పేరేంటి? రాక్ స్టార్. కాదు కాదు, స్వాతి అండ్ ద బాయ్స్. నైస్. నెక్స్ట్ ఫ్రైడే ఇస్ ద షో, గెట్ రెడీ. ఆర్ యు మ్యాడ్? ఆడిషన్ తీసుకోవా? అక్కర్లేదు. మరి ఎంట్రీ ఎలాగా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఆల్ ది బెస్ట్ గైస్, ఇట్స్ గోయింగ్ టు బి ఎ లైవ్ షో. డు అ గుడ్ జాబ్. సార్ థాంక్యూ సార్, థాంక్యూ సార్, థాంక్యూ. లిసన్ లిసన్, ఆవు. లైవ్ షో అంటే బాగుంటదా? అదిరిపోద్ది. అయిపోవాలి బేబీలాగా, అయిపోవాలి కుర్రాన్న, అయిపోవాలి. అయిపోతా. జై కోడరామూర్తి, జై దారాసింగ్. పిచ్చి పిచ్చే ఇది ముసల్ సచ్చను. వైల్డ్ కార్డ్ ఎంట్రీకి లైవ్ షో ప్లాన్ చేస్తున్నావు. ఈ గ్రూప్ అంత టాలెంటెడా? ఎస్ సార్, ఎస్పెషల్లీ స్వాతి ఇన్ ద బాయ్స్. ఆ లీడ్ సింగర్ వాయిస్ మాత్రం సింప్లీ మ్యాజిక్ సార్. మీరే వస్తారుగా, చూద్దాం. కొంచెం సైడ్, కొంచెం సైడ్. ఒక చాలా ఉంటుంది అండ్ ఆ లైట్స్ అంతా చూసుకో. అది పర్ఫెక్ట్. ఫైన్. షూర్. లైట్ టిల్ట్ అప్ చేయి. మానిటర్ సిగ్నల్ పెట్టండి. రాజు భాయ్ లైట్ ఆన్ చేయి. ఓకే ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. ఉంచండి. గెట్ రెడీ. మన ప్రోగ్రామ్ దాదాపు 5 లక్షల మంది పబ్లిక్ చూస్తారు. 5 లక్షల? అవును మ్యామ్. పవర్ ఆఫ్ టీవీ, ప్రతి ఊళ్ళో ప్రతి ఇంట్లో మన ప్రోగ్రామే. చాలా బాగా చేయాలి. కుమ్మై కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్. స్వాతి గాన్. ఎవరు పడితే వాళ్ళు స్టార్ అవ్వలేరు. డూడ్ గాట్ ఇట్. ఏ అంకుల్ రారా. రాకీ రాకీ. నా వల్ల కాదు అయ్యబ్బా, నేను చేయలేను. మా ఫ్రెండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి వస్తుంది, మైక్ లో పాడుతుంది. స్వాతి స్వాతి, టైం అవుతుంది, ఫాస్ట్ గా రా స్వాతి. లేదు, నా వల్ల కాదు రాను, నా వల్ల కాదు. నీకు దండ పెడతాను, వదిలే. నన్ను తిట్టుకోకు, నన్ను వదిలే. స్వాతి ఏమైంది స్వాతి? మేమందరం ఉన్నాంగా, నువ్వే టెన్షన్ పడుకురా. నీకోసం ఏమైనా చేస్తాను రా, కానీ పాడలేను. విక్రమ్, విక్రమ్. ఏంటి స్వాతి పాడిన తలపేసేసుకుంది? వాట్? ఎనీ ప్రాబ్లం? నథింగ్ సార్, ఐల్ జస్ట్ కమ్. పదా స్వాతి, ఒకసారి నేను చెప్పే మాట విని స్వాతి, టైం అయిపోతుంది. మీరు వెళ్ళి రెడీ అవ్వండి, నేను చూసుకుంటాను. స్వాతి మీరు వెళ్ళండి రా, నేను చూసుకుంటాను. స్వాతి, విక్రమ్ హియర్. నీకు పాడాలి లేదు అంతేగా, నో ప్రాబ్లం. కానీ ఒక 2 మినిట్స్ నీతో మాట్లాడాలి అంతే, దాని తర్వాత నువ్వు ఎలాగంటే అలాగా. ప్రామిస్. ఓకేనా? అరే ఏసీ వేసుకోలేదండి, చాలా వేడిగా ఉంది. ఆ వాటర్ బాటిల్ వా, వాటర్ బాటిల్.
అర్థమైంది. ఆ గోళంతో చూసి టెన్షన్ పడ్డావు. నాకు కూడా ఎగ్జాక్ట్ ఇలాగే జరిగింది. నా కాలేజ్ డేస్లో ఒక మ్యూజిక్ ఫెస్ట్కి 2 మంత్స్ ప్రిపేర్ అయ్యా. ఫైనల్ డే రాగానే 5000 స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రిన్సిపల్ అందరూ ఉన్నారు. టెన్షన్తో కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. ఇదిగో ఇలాగే పారిపోవాలనిపించింది. ఏడ్చేశాను. మా నాయనమ్మకు ఫోన్ చేశా. తనేమని తెలుసా, అరే దీనికే భయపడ్డావా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటావు, వాటన్నిటినీ దాటుకుని వచ్చావు. దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య, ఒకసారి ఆలోచించు అని చెప్పింది. తర్వాత ఆలోచిస్తే తను చెప్పింది కరెక్ట్ అనిపించింది. సో ఎనీవే, ఇవాళ ఇది మిస్ అయితే ఫైనల్స్ కూడా మీరు మిస్ అయినట్టే. ఇది మీ అందరి ఫ్యూచర్, థింక్ అబౌట్ ఇట్. దీనికే భయపడ్డావా? ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. లైఫ్లో ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటావు, వాటన్నిటినీ దాటుకుని వచ్చావు. దాంతో పోలిస్తే ఇది ఒక సమస్య. We must celebrate this. And rep evening 6:30 Jubilee 800 lo press meet and party. Don't be late, okay? Ooh, wow. Yeah. Hey babes, ye entra inu nokatla avtaram paati kela kurralla unnana meer unna బండన్, యు నో బండో నీ బొందో అవసరం నీకు? ఫింగర్ మేడం, ఫింగర్ మేడం. సరే స్వాతి, ఏంటి ఇంకా రాలేదు? వచ్చాస్ బాస్. అదిగో, హే హలో, హే హాయ్ హాయ్ స్వాతి రాలేదా? అదిగో హే స్వాతి, హలో. ఐ పసుపు ప్లేట్ కనకరాజు అలియాస్ చంటి. ఓహో మీ తాతగారా? హాయ్ అండి. హలో చంటి. బంధన జర్కిన్ వేసుకొని ముసలోడి యూత్లా ఫీల్ అయిపోతున్నాడ్రా. అట్టగదు బేబీ, ఇది మామూలే మనూర్ డ్యాన్స్ అయ్యి బేబీ. ఎర్ర తీస్తున్నారు కదా ముసలాయనేమో, కానీ ఆ స్వాతి మాత్రం. నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్ రా ముసలోడా. ఇలాంటి అమ్మాయిలు సాటిస్ఫై అవ్వాలంటే నాలాంటి యంగ్ బాయ్స్ తోనే చేస్తారు డ్యాన్స్ అయినా ఇంకేదైనా. బాబే, హే హూ ది హెల్ ఆర్ యు? పడి పోరేక నుంచి నన్ను అంటావేంటి బ్రో? ఆ ముసలోడేగా ముందు నా విషయం చేసింది. వద్దు వద్దు నా మాటను. ఏంట్రా ముసలాడు 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 అయితే ఏంటి? వయసులో ఉండి నువ్వే ఉద్ధరిస్తున్నావురా? మీ అమ్మ బాబులు డబ్బులతో తాగి తందనలాడటం తప్ప ఏంటి వదిలేసేది? చంటినన్నాడాడు జాగ్రత్తగా. ముసలోళ్ళంటే వయసు అయిపోయి పనికిరాని ఒళ్ళా కనిపిస్తున్నారా నీకు? వాళ్ళు జీవితం అంతా ఏం సాధించి ముసలోళ్ళు అయ్యారో తెలుసా నీకు? పోన్లే, నీ వయసుకి ఈయన మిలిటరీకి వెళ్ళి పాతికేళ్ళు అక్కడ వంట చేశాడు. వంట ఏదో యుద్ధానికి వెళ్ళి 100 మందిని చంపినట్టు చెప్తున్నావు? ఒరే, అక్కడున్నోళ్ళు యుద్ధం చేయాలంటే చేసిన వంట తినాలి, తినేసే చేయాలరా, లేకపోతే నీరసం వచ్చి ఎవడో సంపే లోపే సచ్చూరుకుంటారు. ఎదవన్నోటి మళ్ళీ పిచ్చుకోడు మొహానికి. చేతిలో తుపాకీ లేకపోయినా యుద్ధం మధ్యలోకి వెళ్ళి 4 సిపాయిల్ని భుజాన్ని వేసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. ఇవాళ వాళ్ళ కుటుంబాలు ఈయన పేరు చెప్పుకుని 4 ముద్దలు తింటున్నాయి. అంతేగాని మీ లప్పానికి మా లేషాలేసి భూమికి భారంగా బతకలేదు ఈ ముసలోడు. ముసలోడంట ముసలోడు, పచ్చడి మామిడికాయలాగా నరికి పారేస్తాను ఎవడైనా వాగాడంటే. పదా
స్వాతి, మా చంటతాత గురించి ఇవన్నీ నాకే తెలీదు, నువ్వెలా చెప్పావు? నేనే చెప్పానురా స్వాతి. ఇవన్నీ చేసినప్పుడు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు చెప్తుంటే ఇంత గొప్ప పని చేశానని నాకే అనిపిస్తుంది. ఇదంతా నీవలే వచ్చింది. ఉన్నడి ఉండకుండా డ్యాన్సులు అంటే డ్యాన్సులు. సో ఏం తిన్నావు? వెయిటర్ సార్ చెప్పండి. ఏం బాబు, ఏంటి ఫేమస్? వెజ్ అని ఉన్నది మ్యామ్. వెజ్జా అని ఒరిజినల్ పళ్ళు ఇక్కడ. నాన్ వెజ్ చెప్పు. అపోలో ఫిష్, చికెన్ 65, మటన్ షీ కబాబ్, తంగడి కబాబ్, చికెన్ మలై కబాబ్, ప్రాన్స్ ఫ్రై అండ్ తవా ఫిష్ అన్నీ ఒక్కో ప్లేట్ పట్టరా. అన్నీ మేడం ఒక్కో ప్లేట్ చాలు పో. ఓకే మేడం. అలాగే చేపల పులుసు కూడా ఒక ప్లేట్ పట్టరా. అలాగే మటన్ కుండ బిర్యానీ ఒకటి. రెండు 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 రెండు. ఓకే. స్వీట్ ఏముందో? ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తున్నారా? లేదే. మరి ఎన్ని ఐటమ్స్ ఉంది చెప్పు. అని ఇద్దరికే ఆకలేస్తుందమ్మా, వెళ్ళు. ఓకే వెళ్ళు. ఓకే ఓకే సార్, 5 మినిట్స్. వెళ్తున్నాడు. వయసు ఉన్నప్పుడే అన్నీ తినాలబ్బాయి, తర్వాత తినాలంటే పళ్ళు ఉండవు, జీర్ణమయ్యే వయసు ఉండదు. వయసుందని అన్ని తింటే పొట్ట కిలోమీటర్ ముందుకెళ్ళుద్ది. ఏ మలబద్ధకం ఉందా నీకు? యు మీన్ కాన్స్టిపేషన్? ఏంటి, నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేనా? నా లైఫ్లో నీలాంటి అమ్మాయిని ఎక్కడ చూడలేదు. చూసుండవులే, చిన్న వయసే కదా, ఎంతమందిని చూసుంటావు. ఏం నువ్వేదో 70 ఏళ్ళ భావన మారుతున్నావు. ఇంకేంటబ్బాయి కబుర్లు ఏముంటాయి? నీకేంటి, ఓవర్ నైట్లో స్టార్ అయిపోయావు. నీకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? వాళ్ళందరూ నీ గురించి తెలుసుకోవడానికి మా టీవీ స్టేషన్కి ఒకటే కాల్స్, మెయిల్స్. ఏమని చెప్పమంటావు? నా గురించి తెలుసుకోవడానికి ఏముంటుంది, నా బొంద. అటు చూడు చందమామ. బాగుంది కదా ఆ చందమామ కూడా? అలాగే అనుకుంటుంది పాపం, నాలో ఏముంది రాళ్ళు రప్పలు తప్ప అని. కానీ భూమి మీద తను వెళ్తురు కొన్ని కోట్ల మందికి ఇస్తుంది. బ్యూటీ ఏంటంటే అది ఆ చందమామ కూడా తెలీదు.